అతిథుల్ని పరిచయం చేస్తాను. వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణంరాజు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంజనేయ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. నిన్న ఆకస్మికంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి, ప్రస్తుత నెల్లూరు శాసనసభ్యులు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ఒక ముస్లిం కార్యక్రమానికి హాజరవుతూ టోపీ ధరించి ఆ కార్యక్రమానికి హాజరు కావడం, ఈ సందర్భంగా దాని మీద భారతీయ జనతా యువమోర్చా ఆందోళనకి పిలుపునివ్వడం, ఒక పద్ధతిని పాటిస్తూ ఆ పద్ధతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, హిందువులకి క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనకి దిగడం, ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం. ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి ఎలా ఉండాలో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే సందర్భంలో నువ్వు సంప్రదాయం పాటించినప్పుడు అవమానించడం ఏ మేరకు సబబు అంటూ ఇటు భారతీయ జనతా పార్టీ ఒకళ్ళకొకళ్ళు విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భం. ఇది వ్యక్తిగతంగా చూడాలా? నిజంగా సంప్రదాయం అనేటువంటి దాంట్లో పాటించడం కొన్ని చోట్ల మినహాయించుకోవాలా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు? సాయి గారు అందరికీ నమస్కారాలు. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రతినిధులందరూ కూడా, నేనేమంటున్నా అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, రెండవసారి శాసనసభ్యుడిగా ఎంపికయ్యాడు ఆయన. ఆయన హిందూ, ఆయన అయ్యప్ప మాల గతంలో వేశాడు, ఇప్పుడు కూడా మాల ధారణ చేశాడు, దీక్ష తీసుకున్నాడు. ఆయన యొక్క అయ్యప్ప మాల వేసినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని దీక్షలు ఉంటాయి, కొన్ని నిష్టలు ఉంటాయి. ఆ నిష్టలను ఆయన అతిక్రమించాడు అనేది ఈరోజు సర్వత్రా వినిపిస్తుంది. ఆయన యొక్క వైరల్ అయింది కూడా సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యవహార శైలి. అయ్యప్ప మాల ధరించున్నారు, ఆ నల్ల దుస్తులు ధరించున్నారు, దానిపైన ముస్లిం సోదరులు ఇచ్చిన దాన్ని ఏమంటారు ఆ చద్దరం ఏదో దాన్ని భుజాల మీద వేసుకుని నెత్తిన టోపీ పెట్టుకున్నాడు. ఇది చాలా మందికి చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ప్రత్యేకంగా అయ్యప్ప భక్తులు చాలా నిష్ఠగా ఉంటారు. వారు ఎన్ని అలవాట్లున్నా, వారు డే టు డే జీవితంలో ఎన్ని వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా అయ్యప్ప మాల ధరించిన తర్వాత 40 రోజులు 30 రోజులు వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. పొగ దాగే వాళ్ళు పొగ దాగే ఆపేస్తారు, లేదా ఇంకేదైనా అలవాట్లు ఉండేవాళ్ళు కూడా అవన్నీ కూడా ఆపేసి ఆ 40 రోజులు చాలా నిష్ఠగా ఉండి అయ్యప్ప మాల ధరించి ఇరుముడి పెట్టుకొని వారు అయ్యప్ప కొండకి అయ్యప్ప దర్శనం చేసుకుని వస్తారు. నిన్నటి రోజున మొన్నటి రోజున మన అనిల్ కుమార్ యాదవ్ గారి శాసనసభ్యులు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో, ఇది చాలా మందిని, కోట్లాది మంది హిందువుల్ని, వారి యొక్క భావనల్ని గాయపరచడమే కాకుండా ప్రత్యేకంగా అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఎక్కువ గాయపరచారు. ఎందుకంటే వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు, వారు ఒక పద్ధతిగా ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మాకిక్కడ రొట్టెల పండుగనే జరుగుతుంది. బాగా బారాషాహీ దర్గా అని ఒకటి ఉంది నెల్లూరులో, మీకు తెలుసు. అది దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు, ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు, మతాలతో సంబంధం లేకుండా అక్కడికి వస్తుంటారు. అక్కడ మా రాజకీయ నాయకులు, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో మా రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళండి, ఒక అందరూ కూడా పోటీపడి నెత్తిన టోపీలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు ముస్లిం సోదరులు ఇచ్చిన దాన్ని భుజాన వేసుకొని వాళ్ళు వేస్తారు. అప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు, వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు టోపీలు పెట్టవచ్చు, టోపీలు ఇంకొకరికి కూడా పెట్టవచ్చు, వాళ్ళు పెట్టుకోవచ్చు, ఇంకొకరికి కూడా టోపీ పెట్టవచ్చు. నేనేమంటున్నట్టే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ మీరు అయ్యప్ప స్వామి సంప్రదాయాన్ని పాటిస్తూ ఆ యొక్క దీక్ష తీసుకున్న తర్వాత ఈ విధంగా ఎవరినో సంతృప్తి, ఇంతకంటే ఏమంటే అసలు నాకు అర్థం కావడలేదు. ఎవరినో సంతృప్తిపరచడం కోసము కోట్లాది మంది హిందువుల మనోభావాలను మీరు గాయపరచడం ఏమిటి? ఎవరి ఓట్ల కోసమో మీరు అయ్యప్ప భక్తుల యొక్క నిష్ఠను, వారి యొక్క పద్ధతులను మీరు అవమానపరచడం ఏమిటి? మీరు అంత అది పెట్టుకోనంత మాత్రాన ముస్లిం సోదరులు ఇచ్చిన టోపీ పెట్టుకోనంత మాత్రాన ముస్లిం సోదరులను అవమానించినట్టు అవుతుందా?
ఈ దేశము సర్వమత సమ్మేళనం ఈ దేశము. అన్ని మతాల్లో మనం గౌరవిస్తాం. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే రాజకీయ నాయకులు చాలా గొప్పగా చెప్తారు ఆల్ అన్ని మతాలు సమానము, కానీ కొన్ని మతాలు మాత్రం చాలా ఎక్కువ సమానం, దాన్ని మేము ఏకీభవించము. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ రిలీజియన్స్ ఆర్ మోర్ ఈక్వల్. ఈ పద్ధతి రాజకీయ నాయకులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంది, దాన్ని మేము ఆమోదించము. మీరు ముస్లిం సాంప్రదాయాన్ని పాటించదలుచుకుంటే మాకేం అభ్యంతరం లేదు, మీరు ముస్లిం మతం తీసుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. బట్ ఒక హిందువుగా ఉంటూ ఒక అయ్యప్ప స్వామి దీక్షను తీసుకున్న తర్వాత మీరు చేసిన వ్యవహార శైలి, మీరు ఏమన్నా నిరక్షరాశులు కాదు, ఆయన ఉన్నత విద్యావంతుడు, ఆయన 10 సంవత్సరాలుగా 8-9 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా ఉన్నారు, అంతకుముందు 3-4 సంవత్సరాలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేటర్గా ఉన్నారు, మీరు చదువుకున్న వ్యక్తులు, మీరు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళ యొక్క మనోభావాల్ని గాయపరచడం ఏదైతే ఉందో ఇది సమంజసమని మేము అనుకోవడం లేదు. అందుకని దాన్ని నిరసిస్తూ మా యువమోర్చ కార్యకర్తలకు అనేక మంది చాలా ప్రాంతాల నుంచి ఫోన్లు చేశారు, ఏమంటే ఇంత బీజేపీ నాయకులకి ఇంత దుర్మార్గం ఏమిటి, మాకు ఏమీ ఒక విలువ ఉండదా, హిందువుల మనోభావాలకు విలువ ఉండదా, అయ్యప్ప స్వామి భక్తులు దీక్ష తీసుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క మనోభావాలకు విలువ ఉండదా, వాళ్ళ నిష్ఠకి విలువ ఉండదని చాలా మంది మాట్లాడారు మా వాళ్ళతోటి. మా వాళ్ళు అది కూడా ఆ వైరల్ అయింది కూడా మా వాళ్ళు గమనించి మా వాళ్ళు వెళ్ళింది ఎందుకు అయ్యా మీరు క్షమాపణ చెప్పండి, ఇది మీరు చేసిన మంచి పద్ధతి కాదు, మీరు ప్రజాప్రతినిధి, మీరు మిమ్మల్ని చూసి అందరూ ఆదర్శంగా అనుకుంటారు, క్షమాపణ చెప్పండి. నేను వెళితే అక్కడ జరిగింది ఏంటంటే సాయిగారు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఆ ఎమ్మెల్యే గుండాల చేత మా వాళ్ళ మీద రాళ్ల దాడి జయించాడు. మా వాళ్ళే కదా అక్కడ పోలీసు వాళ్ళు కూడా గాయపడ్డారు ఆ రాళ్ల దాడికి, కానీ పోలీసు వాళ్ళు ఏం చేయలేదు. ఈ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు మరీ చాలా బలహీనంగా, వ్యవస్థలు చాలా నిర్వీర్యంగా ఉంది ఈ పోలీసు వ్యవస్థ ఈరోజు. అయినప్పటికీ కూడా ఒక్క కేసు వాళ్ళ మీద పెట్టలేదు, మా వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నిన్న మేమంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బెయిల్ తీసుకుని బయటకు రావడం జరిగింది. నేనేమంటున్నట్టు ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఎమ్మెల్యే గారు చేసిన ఇది ఏదైతే ఉందో మీ మనోభావాలను నేను గాయపరచాను, క్షమించండి అని చెప్పాలా, లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఈ శాసనసభ్యులకి ఖచ్చితంగా హిందూ సమాజం గుణపాఠం చెప్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. రైట్, బుల్సెట్ శ్రీనివాస్ గారు. అయ్యా నమస్కారం అండి, సాయి గారు, ప్యానల్ మిత్రులందరూ కూడా నమస్కారం, ప్రైమ్ వ్యక్తులు కూడా నమస్కారం. దీన్ని అయితే పెద్దగా మనం నేను ఏమంటానంటే సార్, ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిపాలనలో హిందూ ధర్మం మీద నమ్మకం అనేది పోతా ఉన్నదన్న విషయం అందరూ తెలుసు. అక్కడ ఆయన ముస్లిం టోపీ ధరించిన లేదా కోటి ఏదైనా నేర్చుకున్నా ఏదైనా తప్పు చేస్తే తప్ప దాన్ని నేనైతే పెద్దగా నాకు అయ్యప్ప స్వామి దగ్గరికి నేను 10 సార్లు వెళ్ళానండి. నాకున్న అనుభవం ప్రకారం ఎరిమేలో ఓవర్స్వామి అని ముస్లిం కూడా ఉంటాడండి, దాని మీద మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. యాక్చువల్గా ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఇప్పుడు చాలామంది మఫ్తీలో కూడా మామూలు డ్రెస్లో కూడా వెళ్తూ ఉంటారు అయ్యప్ప స్వామి దగ్గరికి. మనం దీనికంటే కూడా హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి విధానాల మీద మాట్లాడుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. యాక్చువల్గా ఆయన మరి ఏ ఉద్దేశంతో మరి అక్కడ పచ్చ సాలు కప్పుకుని టోపీ పెట్టుకున్నారో అది పెద్దగా నేనైతే తప్పుగా పరిగణించట్లేదు సార్, నా సొంత అభిప్రాయం ఇది. ఎందుకంటే ఇది హిందూ ధర్మం నాకు కూడా తెలుసు. యాక్చువల్ నేను కూడా శబరిమల 10 సార్లు వెళ్ళానండి, మాలేశ్వరంలో 5 సార్లు వెళ్ళాను, మాలేశ్వరంలో 5 సార్లు వెళ్ళాను. ఇక్కడ యాక్చువల్గా జరిగి హిందూ మనోభావం దెబ్బతీరే విషయాల్లో ధర్మ టికెట్ పెంచడం కానీ, లేకపోతే ఇప్పుడు క్రిస్టియన్స్కి 175 కోట్ల మీద మీరు బీజేపీ పార్టీ పోరాటం ఉంటే ఖచ్చితంగా దానికి మంచి మైలేజ్ వచ్చింది తప్ప అనిల్ కుమార్ యాదవ్ గారి మీద చేసింది అయితే మాత్రం పెద్దగా ఎవరో పట్టించుకోరని అనుకుంటున్నారు. రాళ్ళదాడు అంటారా, ఓకే దాన్ని ఖచ్చితంగా ఖండిస్తారు అది. ఎందుకంటే అది వాళ్ళ మనోభావం దెబ్బతిన వ్యక్తపరిచినప్పుడు స్వేచ్ఛ స్వతంత్రం ఉంది కాబట్టి అన్నప్పుడు వాళ్ళతో రాళ్ళదాడు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారు తప్పుగా పరిగణించారు తప్ప అక్కడికి టోపీ పెట్టి వెళ్ళినంత మాత్రాన దానికి పెద్దగా మనం ఇచ్చేయవలసిన అవసరం లేదు. ఇవాళ పరిస్థితుల్లో అయ్యప్పలు అందరూ కూడా మామూలుగా కూడా అయ్యప్ప స్వామి గుడికి వెళ్తారు, ఎరిమేలు అనే దగ్గర ఓవర్స్వామి ఉంటారు, అక్కడ ఆయన కూడా ముస్లిం అయినా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మరి అందరూ కూడా ముస్లిం వేషధారులు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్న సందర్భాలు కూడా అక్కడ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. కానీ ఇప్పుడు ఆయన మరి బీజేపీ యువమోర్చ అభ్యర్థి తెలియజేసిందంటే ఖచ్చితంగా హిందూ సాంప్రదాయం కాకపోవచ్చు,
కానీ అది పెద్ద తప్పుగా ఈ రోజుల్లో పరిగణించక్కర్లేదని నేను అభిప్రాయపడుతున్నాను. దీనికంటే కూడా ఇవాళ మీరు ఏదైతే 175 కోట్లు క్రైస్తవ దేవాలయాలకు ఇచ్చారో మరి అది మాత్రం మేము తప్పుగా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే మనం కంపేర్ చేయలేదు. ఒక విషయం మాట్లాడేటప్పుడు ఏది తప్పు ఏది రైట్ పని ఏందని వెనకాల మనం పరిగెడుతుందంటే, ఒక తప్పు జరుగుతున్నది దాన్ని ఖండించి బాధ్యత ప్రతిపక్షం తీసుకోవాలని చెప్పి నా ఉద్దేశం. దీని పెద్ద రాతార్థం మనం చేయవసరం లేదు. మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ మీద దాడి జరిగింది మాత్రం నేను ఖండిస్తాను జరిగి ఉంటే. రైట్ రైట్ కృష్ణరాజు గారు. సాయి గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. మన భారతదేశానికి విషయం వచ్చేటప్పటికండి, సెక్యులరిజం అంటే మైనార్టీలను బుజ్జగించడం అనే భావనతో ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం. మిగతా చోట్ల సెక్యులరిజం అనే మాటకి రకరకాల వాళ్ళు భావనలు చెప్పుకోవచ్చు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ ఏపీకి వచ్చి మన ఇండియాకి వచ్చేటప్పటికి సెక్యులరిజం అంటే మైనార్టీలకు సంబంధించిన హక్కులకు సంబంధించింది, అది మెజార్టీ హక్కులకు సంబంధించింది కాదు. అక్కడ వాళ్ళకి ఏం చేయరు వాళ్ళు. ఇప్పుడు మీకు ఏపీకి వచ్చేటప్పటికి పాస్టర్లకో లేకపోతే ఇమాములకో శాలరీస్ ఇవ్వటం, మీకు ఢిల్లీలో అయితే మాకు ఆశ్చర్యం అండి. మీకు ఢిల్లీలో అయితే అక్కడ ఇమాములకి నెలకి 42,000 రూపాయలు ఇస్తున్నారండి. అదే ఈ